ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎక్కడ చూసినా ప్రచార పర్వం కొనసాగుతున్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం మొత్తం మీద అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లను అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపురం ముఖ్యంగా ఎంతో సంచలనకు కేంద్ర బిందువు అయినటువంటి అనంతపురం టికెట్ విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి నేపథ్యం, అందులో దగ్గుబాటి ప్రసాద్ పోటీలో నిలబడినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థి ఎలా ప్రచార పర్వం కొనసాగుతుంది, ముఖ్యంగా ప్రజల వైపు నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది తదితర అంశాలపై మనతో మాట్లాడడానికి తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారు. ఏం చెప్తారు సార్, మొత్తం మీద అయితే మీతో కలయి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది సార్, స్పందన ఎలా? ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో నారాయణపురం పంచాయతీలో తపోవనం తిరగడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా మంచి స్పందన, భారీ స్పందన. ప్రజలు ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారు, ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుందా ఓటేద్దామనే దీనిలో ఉన్నారు అన్నమాట. సార్, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయితే మాత్రం అనంతపురంలో అభివృద్ధి నేను చేసినంత ఎవరూ చేయలేదు, 100 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు? నిన్న ఒక స్టేట్మెంట్ ఇస్తూ దగ్గర 5000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్నారు, కానీ అనంతపురంలో అలాంటి అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. ఒక రోడ్డు 340 కోట్లతో ఒక రోడ్డు అధికారి తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్లో శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ రోడ్డును ఒకటి చూపించే అభివృద్ధి అని చెప్తున్నాడు, కానీ ఆ రోడ్డు కానీ వంకటింకర్గా ఆయన కావాల్సిన చోట వెడల్పు తగ్గించుకుంటూ అవసరం లేని చోట వెడల్పు చేసి దాన్ని అభివృద్ధి అని చూపిస్తున్నాడు. 40 ఏళ్ళ అనంతపురం ప్రజల రాజకీయ భవిష్యత్తు పోగొట్టాడు. ఆ రోడ్డు ఇంకొక 40 ఏళ్ళు దాని మీదే తిరగాల్సిన పరిస్థితి ప్రజలు. అలాంటి ముఖ్యంగా సప్తగిరి సర్కిల్ లాంటి చోట చాలా చిన్నగా వెడల్పు చేయకోకుండా చిన్నగా కుదించేసి చేశారు. సార్, ముఖ్యంగా ఎట్లా ఉంటుంది సార్ ఒకవేళ మీ గవర్నమెంట్ వస్తే ఇంకా ఇటువంటి అంశాల మీద మీ చర్యలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఏవైతే అవినీతి జరిగిందో దాని మీద మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే ఇంకా అవినీతి జరిగింది అనేది ఖచ్చితంగా చెప్తున్నారు, దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సార్, దగ్గుబాటి ప్రసాద్ డబ్బుల సంచులతో వచ్చాడు, ఆయన రాజకీయాలు తెలియదు అని చెప్పేసి మీ ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రజల నుంచి మీకు ఎలా ఉంది? నేను రైతు బిడ్డను, సామాన్య రైతు బిడ్డను, రైతు బిడ్డ నుంచి ఎదిగి వచ్చాను నేను. మరి నేను ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, అదే అనంత వెంకటరామరెడ్డి గారు 4 సార్లు ఎంపీ గాను, తర్వాత ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. మరి ఆయన ఏమన్నా డబ్బులు సంచులు తెచ్చి ఇచ్చి ఏమన్నా ఇన్నిసార్లు ఏమన్నా ఎంపీ గాను ఎమ్మెల్యే గాను చేసి ఉండొచ్చేమో, కానీ నన్ను అధినాయకత్వం గుర్తించి నేను ఇంతకుముందు గతంలో ఎంపీపీగా చేశాను. అక్కడ ఎంపీపీగా చేసినప్పుడు జాతీయ అవార్డు సాధించాను, యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పేసి నన్ను గుర్తించి నాకు ఈ అనంతపురం అర్బన్ సీటు ఇవ్వడం జరిగింది. సార్, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నాయకుల సమన్వయం ఎలా ఉంది, మీకు మద్దతు ఎలా ఉంది? 100% అంతా సపోర్ట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి అటెండ్ అవుతున్నారు, బ్రహ్మాండంగా ముందు సాగుతున్నాం. సార్, ఫైనల్గా చెప్పండి సార్, విజయ అవకాశాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం మొత్తం కూటమి అభ్యర్థులు ఎంతమంది గెలిచే అవకాశం ఉందని మీరు రాస్తారు? మేము మాకు బీజేపీ జనసేన సపోర్ట్ ఉంది, అంతా 175 సీట్లకు గెలవబోతాం, అన్ని పార్లమెంట్ సీట్లు గెలవబోతున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటున్నాం. ఇది అనంతపురం తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం అనంతపురంలో నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే మాత్రం నేను 100 కోట్లు 1000 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్తున్నప్పటికీ ఎక్కడ అభివృద్ధి కనిపించలేదు, ముఖ్యంగా ప్రధాన రహదారి విషయంలో కూడా తను ఇష్టానుసారం చేశాడని, ఇటువంటి అంశాలపై ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే దీనిపైన చర్యలు కూడా ఉంటాయని చెప్పేసి దగ్గుబాటి ప్రసాద్ ఒకవైపు చెప్తూనే పార్టీ నాయకత్వంలో కూడా మాకు ఖచ్చితంగా అందరూ నాయకులు కలిసి వస్తున్నారు. నా విజయానికి ఖచ్చితంగా నేను ఏదైతే డబ్బుల సంచులతో రాలేదు, నేను సామాన్య రైతుని, ఖచ్చితంగా నన్ను యువకుడిగా గుర్తించి అధిష్టానం నాకు సీటు కేటాయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అనంతపురం తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించబోతున్నానని చెప్పేసి దగ్గుబాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకెనాయుడు, ఆర్టీవీ అనంతపురం జిల్లా.